ఓం శ్రీ గురుభ్యో నమః. గురు ఆస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి యొక్క గోడలు, స్లాబులు, పిల్లర్లు, కాంపౌండ్ వాల్స్ ఇటువంటివన్నీ కూడా పగుళ్ళు ఉండవచ్చా, వాటి వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంటి యొక్క గోడలు, స్లాబులు, పిల్లర్లు, కాంపౌండ్ వాల్స్ ఇటువంటివి ఏవి కూడా మనకి పగుళ్ళు అనేవి ఉండకూడదు. ఈ పగుళ్ళు రావడానికి గల ప్రధాన సమస్య గురించి మనం ఒకసారి ఆలోచిస్తే మనం నిర్మాణ దశలో మనం తీసుకునేటువంటి అజాగ్రత్తలు ఏవైతే ఉంటాయో కొన్ని చోట్ల మనం జాగ్రత్త వహించాలి. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తలు వహించకుండా ఉండడం వల్ల ఈ వీటి యొక్క ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇవి ఎక్కడైతే ఇంటి యొక్క ఏ ప్రదేశంలో అయితే ఈ క్రాక్స్ వచ్చాయో ఆ ప్రదేశాన్ని బట్టి మనకి వాటి యొక్క దుష్ప్రభావాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. వాటి గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంటి యొక్క ఉత్తర భాగంలో, ఉత్తరం గోడ కావచ్చు, కాంపౌండ్లో కావచ్చు, స్లాబ్లో కావచ్చు, ఎక్కడైనా సరే గోడల యొక్క పగుళ్ళు ఉంటే మనకి దాదాపుగా కూడా సంపదకు సంబంధించి, లక్ష్మీ కటాక్షానికి సంబంధించి వృత్తిపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇంటి యొక్క యజమానురాలకు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఈశాన్యం దిశ. ఈశాన్యం దిశలో గోడ పగుళ్ళు కావచ్చు, స్లాబులు పగుళ్ళు కావచ్చు, కాంపౌండ్ వాల్స్లో పగుళ్ళు కావచ్చు, ఏవైనా సరే ఉంటే పిల్లల యొక్క అభివృద్ధి పైన, పిల్లల యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆడపిల్లలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్ నుంచి అంటే ఇంట్లో ఉండేటువంటి ఆడపిల్లలకి, బయట ఉన్నటువంటి ఆడపిల్లలకు కాదు, పెళ్లి చేసి బయటకు వెళ్ళినటువంటి చేసుకొని బయటకు వెళ్ళినటువంటి ఆడపిల్లలు కాకుండా ఇంటిలో ఉండేటువంటి ఆడపిల్లలకి కూడా సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దిశ వచ్చేసి మనకి తూర్పు. ఈ తూర్పులో మనకి గోడల్లో పగుళ్ళు కావచ్చు, స్లాబుల్లో పగుళ్ళు కావచ్చు, ఇటువంటివి ఉన్నప్పుడు యజమానికి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు అనేవి, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లల అభివృద్ధికి సంబంధించి, వాళ్ళ యొక్క కెరియర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు, తర్వాత ఆనందానికి, ఆహ్లాదానికి కూడా మనం దూరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ గోడల పగుళ్ళు, స్లాబుల పగుళ్ళు వీటన్నిటి వల్ల ప్రధానంగా ఉండేటువంటి ఒక దుష్ప్రభావం ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి సమస్యలు. ఇంటిలో ఎక్కడైనా సరే పగుళ్ళు వచ్చింది అని అంటే మాత్రం ఆరోగ్యపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దిశ వచ్చేసి ఆగ్నేయం. ఈ ఆగ్నేయ దిశకు సంబంధించి మనకి గోడ పగుళ్ళు వచ్చినప్పుడు ఇంటి లోపల కావచ్చు, ఇంటి బయట కావచ్చు, కాంపౌండ్లో కావచ్చు, స్లాబులకు కావచ్చు వచ్చినప్పుడు ఇంటి యజమానురాలకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, దొంగతనాలు జరిగేటువంటి సమస్యలు ఇటువంటివన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆగ్నేయంలో కూడా ఇటువంటివి కూడా మనం పగుళ్ళు ఉండడం ద్వారా ఈ సమస్యలను ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దిశ వచ్చేసి మనకి దక్షిణం. ఈ దక్షిణ దిశలో మనకి గోడల పగుళ్ళు ఉండడం వల్ల యజమానికి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు అనేవి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎక్కువగా ఇబ్బందులు, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ఎక్కువగా ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దిశ వచ్చేసి మనకి నైరుతి దిశ. ఈ నైరుతి దిశలో గోడ పగుళ్ళు కావచ్చు, ఇతర ఏవైనా ఉన్నప్పుడు యజమానికి, యజమానురాలకి ఎక్కువగా ప్రాబ్లం ఉండడానికి అవకాశం ఉంటుంది. డైవర్స్ కేసులు వెళ్ళినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి కుటుంబ సంబంధమైనటువంటి సంబంధాలకు సంబంధించి ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, కొన్ని సందర్భాల్లో ఇదే నైరుతిలో మనకి ఏవైనా గోడ పగుళ్ళు కావచ్చు, చరిత్ర ఉన్నప్పుడు దొంగతనాలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉండడం జరిగింది. తర్వాత దిశ వచ్చేసి పడమర దిశ.
ఈ పడమర దిశలో మనకి గోడల పగుళ్ళు రావడం వల్ల పశువులకి వ్యాపారాలకి వీటన్నిటికి సంబంధించి పంటలకు సంబంధించి పాడి పంటలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. వాయువ్యంలో పడమరలో గోడ పగుళ్ళు ఏవైనా వచ్చినప్పుడు దాదాపుగా ఒకే రకమైనటువంటి రిజల్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాయువ్యానికి సంబంధించి ఇంకా అడిషనల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది అని అంటే సంసార జీవితానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అత్త ఇంటి తరపు నుంచి కావచ్చు, పుట్టింటి తరపు నుంచి కావచ్చు, వాళ్ళకి ఎక్కువగా ఆడవారికి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాయువ్యానికి ఈ అడిషనల్గా ఉండేటువంటి ప్రాబ్లం ఇది. ఓవరాల్గా ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి సమస్యలు మనం, ఈ పగుళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు మనం ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే నిర్మాణ దశలోనే వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. కొంతమంది నిర్మాణం చేసి అంతా బాగుంటుంది, ఒక 5-6 ఏళ్ళ తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఎవరో నిర్మాణం మళ్ళీ చేయబోతున్నారు, వాళ్ళు చేసేటువంటి కన్స్ట్రక్షన్ వల్ల కూడా వీరికి గోడల్లో పగుళ్ళు కావచ్చు, దాదాపు ఎక్కువగా కాంపౌండ్లో పగుళ్ళు వస్తుంటాయి. చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా నిర్మాణం చేపడితే మన ఇళ్ళకి సంబంధించి ఎక్కువగా క్రాకులు రావడం, కాంపౌండ్లో ఎక్కువగా క్రాకులు రావడం అనేది సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి ఫౌండేషన్ అనేది మనం ఎక్కువగా బలంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన చుట్టుపక్కల ఇళ్ళు లేనప్పుడు మాత్రం కన్స్ట్రక్షన్కి సంబంధించి, బేస్మెంట్కి సంబంధించి ఎక్కువగా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా ఈ పగుళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు మనకి ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లలకు సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో ఇవి యజమానికి ఎక్కువగా ప్రభావితం చేసేటువంటి అంశాలు. పిల్లలు ఎప్పుడైతే క్రాక్ రావడం, వంగిపోవడం ఇటువంటివి జరుగుతుందో యజమానికి సంబంధించి మరణం దాకా తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లర్లకు సంబంధించి క్రాక్లు ఉండకూడదు. ఒకవేళ ఏమైనా అటువంటివి ఏమైనా ఉంటే తీసేసి మళ్ళీ కొత్త పిల్లర్లు వేసుకోవడానికి ప్రయత్నించండి. కాబట్టి ఓవరాల్గా ఈ గోడ పగుళ్ళు లేదంటే స్లాబుల పగుళ్ళు, కాంపౌండ్ వాల్స్లో పగుళ్ళు వీటన్నిటికి సంబంధించి ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి అనేటువంటి అంశం మీద మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.